హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్కూల్ ఉన్న డేస్లో నా మార్నింగ్ బిజీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో 99% మాకు మార్నింగ్ లెగ్గానే, పిల్లలకి పెరగన్నమే ఉంటుంది కాబట్టి నేను పొద్దున్న లెగ్గానే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే పని అయితే ఉండదు నాకు. మోస్ట్లీ 3 to 4 డేస్ పెరగన్నమే ఉంటుంది, అంటే అదే చద్దన్నం ఉంటుంది. అది లేని రోజుల్లో 1 or 2 డేస్ ఒకరోజు అయితే నేను ఓవర్ నైట్ నానబెట్టిన ఓట్స్ పెట్టేస్తాను, అండ్ లేకపోతే మిల్క్ కానీ దాంతోపాటు స్క్రాంబుల్డ్ ఎగ్స్ అలా ప్లాన్ చేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్ పని అయితే పెట్టుకోను. దానివల్ల నాకు మార్నింగ్ లేసి ఒక 1 అవర్లో లంచ్ ప్రిపేర్ చేసి బాక్సులు పెట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించేస్తానన్నమాట, హడావిడి లేకుండా ఉంటుంది. సో ఈరోజు అయితే నేను ఓవర్ నైట్ ఓట్సే పెడుతున్నాను పిల్లలకి. నైట్ ఓట్స్ను చియా సీడ్స్లో మిల్క్ హాఫ్ వాటర్ ఫుల్గా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో మార్నింగ్ లేసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని దాంట్లో మనకు నచ్చిన ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, అండ్ నచ్చిన డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులో హనీ కొద్దిగా హనీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అది. సో ఓట్స్లో ఈ చియా సీడ్స్ అయితే కంపల్సరీ వేసుకుంటాను. సో దానివల్ల మనకి బాడీ ఎప్పుడు కూల్గా ఉంటుంది, అందువల్ల కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది. లేని వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఓట్స్ చూసుకొని దాంట్లో ఫుల్ బౌల్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కలిపేసి వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను యాపిల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను. సో నాకు ఆ రోజు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేస్తాను. మోస్ట్లీ యాపిల్, బనానా ఉంటాయి. సో మనం తినే చిన్న బౌల్ ఆఫ్ ఓట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అవి కొన్ని వేసుకొని అన్ని డిఫరెంట్గా వేసుకొని తింటే ఆ బ్రేక్ఫాస్ట్ తిన్నది కూడా మనకి కడుపు నింపుగా ఉంటుందన్నమాట. మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఆకలి వేయకుండా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్కి పంకిన్ సీడ్స్ వేస్తున్నాను, అదే గుమ్మడికాయ గింజలు వేసాను. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. స్వీట్నెస్ కావాలి అనుకుంటే డేట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక్కొక్క స్పూన్ ఆఫ్ ఓట్స్ తింటున్నప్పుడు మనకు ఆ తగిలే చిన్న డేట్స్ పీసెస్ మంచి టేస్ట్ ఇస్తున్నాయి. సో మీరు అవి కూడా వేసుకొని ట్రై చేయొచ్చు. హనీకి బదులుగా మ్యాపిల్ సిరప్ కూడా వేసుకుంటారు. సో అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఇలా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే నాకు పొద్దున్న లేవగానే ఒక 5 to 10 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకా నేను లంచ్కి కావాల్సిన కర్రీను కొద్దిగా బాక్స్లకు సరిపడా రైస్ వండుకుంటే సరిపోతుంది. సో దానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి ఎర్లీగా లేచి చెయ్యాలి అన్న హడావిడి ఉండకుండా కాస్త నిదానంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈరోజు నేను లంచ్కి కర్రీ వచ్చేసి పెద్ద శనగలు ఉంటాయి కదా, అవి రాత్రే నానబెట్టేసుకున్నాను, వాటితో కూర వండుతున్నాను. దానికి నేను ఒకటి పెద్ద సైజు ఆనియన్లో హాఫ్ తీసుకున్నాను. ఇక్కడ చాలా పెద్ద సైజులో దొరుకుతాయి ఆనియన్స్, సో ఒక్కటి వేస్తే చాలా హెవీ అయిపోతుంది, అందుకు సగం తీసుకున్నాను. అలాగే ఒక టొమాటో, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, కొద్దిగా వెల్లుల్లి, అవి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ నేను ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్లో లైట్గా మగ్గించుకొని చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకుంటాను. దానివల్ల నాకు గ్రేవీ రెడీ అవుతుందన్నమాట. సో ఇలా నేను సింపుల్గా చేసుకుంటాను గ్రేవీ కర్రీస్. Thank you.
సో ఇంక ఇక్కడ ఒక సైడ్ ఆనియన్ టొమాటో అవన్నీ మగ్గిపోతున్నాయి. ఇంకొక సైడ్ నేను ప్రెషర్ కుక్కర్లో శనగల్ని పెట్టాను, అవి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అన్నం వండుకుంటాను, కుండలో పెట్టుకుంటాను డైలీ. నేను కుండలో అన్నం వండుకుంటున్నప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్స్ అయితే సెట్ అవ్వవు కుండకి, ఎందుకంటే ఆ బేస్ డైరెక్ట్గా ఫ్లేమ్కి టచ్ అవుతుంది కాబట్టి అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను, మంట కొంచెం మీడియం టు సిమ్లో పెట్టి ట్రై చేద్దాము అనేసి, కానీ అన్నం ఉడకడానికి 1 అవర్ పైనే పట్టింది. స్టిల్ అది సరిగ్గా ఉడకలేదన్నమాట. సో ఇంకా మేము క్యాంపింగ్ కోసం తీసుకున్న స్టవ్ ఇంట్లోనే ఉంది కాబట్టి నేను ఆ స్టవ్ని అలాగా ఒక ప్లేస్లో సెట్ చేసుకొని డైలీ దాని మీద కుండలో అన్నం వండుకుంటున్నాను. సో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రము కుండలోనే అన్నమైన కూరైనా బిర్యానీ అయినా కూడా అందులోనే చేసుకునేదాన్ని. అంత హెల్దీగా తిన్న వాళ్ళము అట్లీస్ట్ యుఎస్కి వచ్చిన తర్వాత మెల్లిగా స్టార్ట్ చేద్దాము అనేసి ఫస్ట్ రైస్తో స్టార్ట్ చేశాను. సో ఒక 2 కుండలు నేను తెచ్చుకున్నాను ఇండియా వెళ్ళినప్పుడు. నైట్ పెరుగన్నం పెట్టి పొద్దున లెగ్గానే పిల్లలకి పెట్టడానికి చేసే చద్దన్నం కూడా కుండలోనే చేసుకుంటే హెల్దీ కదా, సో దానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. గ్రేవీలోకి నేను నువ్వుల పొడిని కూడా వేసుకుంటున్నాను, నాకు ఇంట్లో రెడీగా అవైలబుల్గా ఉంది అందుకని వేస్తున్నాను. సో టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే మనకి చాలా ఆరోగ్యం కదా నువ్వులు, అందుకని వేశాను. మనం ఎంత బిజీగా ఉన్నా సరే మన హెల్త్ గురించి తప్పకుండా ఆలోచించాలి కదా, అందుకనేసి నేను ఒక చిన్న గ్యాప్ దొరికింది సో వెళ్ళి ఒక గ్లాస్ ఆఫ్ వేడినీళ్ళు తాగుతున్నాను. జనరల్గా ఇంట్లో నిమ్మకాయ అవైలబుల్గా ఉంటే తేనె నిమ్మకాయ వేసుకొని తాగుతాను, లేకపోతే అలాగే ప్లెయిన్గానే వేడినీళ్ళు తాగుతాను. సో మనము పొద్దున్న లెగ్గానే ఈ వంట చేసే ఒక 1 అవర్ ఆ టైంలో మనం వేడినీళ్ళు తాగి అలా రెడీగా ఉంటే ఆ 1 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటే చాలా మంచిదన్నమాట మనకి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత యాక్చువల్గా మిక్సీ పట్టాలి, కానీ ఇంకా టైం అయిపోతుంది స్కూల్కి అనేసి నేను కొద్దిగా వేడిగా ఉండగానే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒకవైపు ప్రెషర్ కుక్కర్ కూడా శనగలు ఉడికిపోయాయి. సో మా చిన్నోడైతే రెడీ అయిపోయి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చేసాడు, వాడికి ఇష్టం అన్నమాట అవి, అందుకని హ్యాపీగా నవ్వుతూ తినేస్తున్నాడు. ఇందాక నేను ఉల్లిపాయలు టమాటాలు మగ్గించుకున్న గిన్నెలోనే తాలింపు వేసుకుంటున్నాను, మళ్ళీ సపరేట్గా వేరే గిన్నె పెట్టాల్సిన అవసరం లేదు. అదే గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని మిక్సీ చేసుకున్న గ్రేవీని దాంట్లో వేసుకోవాలి. నేను మిక్సీకి డైరెక్ట్గా జీలకర్ర వేసి మిక్సీ చేశాను కాబట్టి ఇంకా తాలింపుకి ఏది వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆవాలు వేసుకొని గ్రేవీ వేసేసుకుంటున్నాను. సో దానికి సరిపడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కిచెన్లోనే గ్యాస్ స్టవ్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ అస్సలు సరిపోలేదన్నమాట, అందుకని నేను పక్కనే డైనింగ్ ఏరియాలో కింద దాన్ని సెట్ చేశాను. అందుకని ఇక్కడ కర్రీ చూసుకుంటూ డైనింగ్ ఏరియాకి ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉన్నాను. అన్నంని కూడా మధ్య మధ్యలో మనం వెళ్ళి కలపాలి కదా ఒక 2 టైమ్స్, అప్పుడప్పుడు పొంగిపోతూ ఉంటుంది, కానీ ఇంకా ఇక్కడే ఉంటే మనకి కనిపిస్తూ ఉంటుంది పక్కనే, కానీ అసలు ఎక్కడ స్పేస్ లేదన్నమాట, చాలా చిన్న కిచెన్స్ ఉంటాయి, అందుకని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను నేను.
సో ఇక్కడ కారము అది ఉడికిపోయింది, ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న శనగల్ని నీళ్ళతో పాటు వేసేసుకుంటున్నాను. మళ్ళీ మనము బయట ఉన్న ప్లెయిన్ వేరే వాటర్ని వేయకూడదన్నమాట. ఏవైతే నీళ్ళు శనగల్ని ఉడకబెట్టుకోవటానికి కుక్కర్లో వేసుకున్నామో అప్పుడే మనము ఆ టైంలోనే ఒక కావాలంటే ఒక 1/2 గ్లాస్ ఎక్కువ వేసి ఉడికించుకుంటే తర్వాత ఆ నీళ్ళనే ఈ గ్రేవీలో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్లో ఏది ఉన్నా సరే అలాగే మనము శనగలు కాకుండా వేరే ఏవి తీసుకున్నా సరే ఏవైనా ఉడికించుకొని చేసుకోవాలి గ్రేవీ కర్రీస్ అన్నప్పుడు ఇలా చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో లాస్ట్లో ఒక స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు. అలాగే ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని చివరిగా మనం స్టవ్ ఆపేసే ముందు ఇందులో కంపల్సరిగా కసూరి మేతి పౌడర్ వేసుకోవడము మర్చిపోకండి, ఎందుకంటే అది అడిషనల్ టేస్ట్ ఇస్తుంది అన్నమాట గ్రేవీస్కి. సో మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది, పౌడర్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే చిన్న మన తాలింపు వేసుకునే గిన్నెని వేడి చేసుకొని అందులో కొన్ని కసూరి మేతి ఆకుల్ని వేసి జస్ట్ వేడయ్యేంత వరకు ఉంచుతున్నాను. దానివల్ల మనం చేతిలో నలిపి వేసినప్పుడు మంచిగా పౌడర్ అయిపోతుంది అన్నమాట. ఇంకొక 2 నిమిషాలు హైలో పెట్టేసి స్టవ్ ఆపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇందాక మిక్సీ పట్టాను కదా, ఆ బౌల్స్ని మీరైతే ఎలా క్లీన్ చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను మాత్రం నార్మల్గా హ్యాండ్తో చేయను, ఎందుకంటే నాకు ఇది ఈజీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. అందులో కొన్ని వాటర్ వేసేసి ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ మనకు డిష్ వాషర్ లిక్విడ్ వేసేసుకొని మళ్ళీ మిక్సీని తిప్పుకుంటే అది ఆ బ్లేడ్స్ ఎందుకో చాలా డీప్ క్లీన్గా అవుతాయి అనేసి నేను ఎక్కువ ఎప్పుడూ ఇలాగే క్లీన్ చేసుకుంటాను మిక్సీ జార్స్ అయితే. మాన్యువల్గా మనం హ్యాండ్తో చేసినప్పుడైతే అక్కడక్కడ కింద ఉండిపోతుందేమో అనిపిస్తుంది. సో మిక్సీలోనే తిప్పినప్పుడు అది మంచిగా క్లీన్ అయిపోతుంది అన్నమాట, అదే సేఫ్ కూడా బ్లేడ్స్కి. సో ఇంకా టైం అయిపోయింది, సో బాక్సులు పెట్టేసుకుంటున్నాను. సో ఇది నార్మల్గా స్కూల్ డేస్లో ఉండే నా బిజీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్. పిల్లలకి స్నాక్స్ వచ్చేసి నేను బెల్విటా బిస్కెట్స్ పెడుతున్నాను, అవి హెల్దీ బిస్కెట్స్. సో డైలీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, ఫ్రూట్స్ పెడతాను ఒకరోజు, ఒకరోజు పాప్కార్న్ ఉంటుంది, ఒకరోజు బిస్కెట్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలు అడుగుతూనే ఉంటారు. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా రెసిపీస్ నచ్చితే కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.